Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ తక్షణం దృష్టి పెట్టాల్సిన నియోజకవర్గాలు ఇవే. జగన్మోహన్ రెడ్డి తక్షణమే దృష్టి పెట్టాల్సిన నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి అదృష్టం ఏంటంటే ఎన్నికలకు ఇంకా 15 మాసాల సమయం ఉండగానే గొడవలు బయటపడుతున్నాయి. అదే సరిగ్గా ఎన్నికల ముందు వరకు ఈ గొడవలు నివురుగప్పిన నిప్పులా ఉండి అప్పుడు బయటపడితే అంతే సంగతులు. విషయం ఏంటంటే సుమారు 15 నియోజకవర్గాలలో వివాదాలు చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాయి. వీటన్నిటినీ పర్మనెంట్గా పరిష్కరిస్తే కానీ మిగిలిన నియోజకవర్గాలలో ప్రశాంతత ఉండదు. తాజాగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గొడవల కారణంగా మిగిలిన నియోజకవర్గాలపై అందరి దృష్టి పడింది. అనంతపురం జిల్లాలోని హిందూపురం, మడకసిర, చిత్తూరు జిల్లాలోని నగరి, నెల్లూరు జిల్లాలో రూరల్ నియోజకవర్గం కాకుండా ఉదయగిరి, కావలి, కోవూరు, కడప జిల్లాలోని ప్రొద్దుటూరు, విశాఖ జిల్లాలోని పాయకరావుపేట, కృష్ణాలోని గన్నవరం, మైలవరం, గుంటూరులోని తాడికొండ, నరసరావుపేట, గుంటూరులోని తాడికొండ, నరసరావుపేట, ప్రకాశంలోని గిద్దలూరుతో పాటు మరికొన్ని నియోజకవర్గాలున్నాయి. ఇవన్నీ చాలా కాలంగా వివాదాలతో నలుగుతున్నవి. ఆయా నియోజకవర్గాలలో నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి కాబట్టి అందరికీ తెలిసింది. బయటపడకుండా లోపల గొడవలు జరుగుతున్న నియోజకవర్గాలు ఇంకా ఎన్నున్నాయో కాబట్టి ఒకసారి అన్ని నియోజకవర్గాలపైన జగన్ సమీక్ష జరిపి వివాదాలున్న నియోజకవర్గాలన్నింటిపైన ఒకేసారి దృష్టి పెట్టి శాశ్వతంగా పరిష్కరించాలి. ఎన్నికలకు ఇంకా చాలా దూరం ఉంది కాబట్టి వివాదాలను పరిష్కరించుకునేందుకు జగన్కు కావలసినంత వ్యవధి ఉంది. ఇప్పుడు కూడా వివాదాలను శాశ్వతంగా పరిష్కరించకపోతే సమస్యలు బాగా పెరిగిపోవడం ఖాయం. ఒకవైపు నియోజకవర్గాలలో ఇన్ని వివాదాలు పెట్టుకుని వచ్చే ఎన్నికలలో 175కి 175 నియోజకవర్గాలలో గెలుపు టార్గెట్ రీచ్ అవ్వడం సాధ్యమేనా? టీడీపీ, జనసేన మీద యుద్ధం చేయడానికి జగన్కు చాలా సమయం ఉంది. ముందు పార్టీలోని వివాదాలను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలి. ఇప్పుడు బయటపడిన ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని టీడీపీ కోవర్ట్ అంటున్నారు. ఇలాంటి టీడీపీ కోవర్ట్లుగా ఇంకా ఎంతమంది పనిచేస్తున్నారో జగన్ తెలుసుకోవాలి, లేకపోతే చివరకు పుట్టి మునగడం ఖాయం.